మునుగోడు ఉపపోరు రసకందాయంలో పడింది అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు టిఆర్ఎస్ లెఫ్ట్ పార్టీల శ్రేణులు జతకలవడంతో కిక్కిరిసిపోయిన ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు మునుగోడు ఓవైపు గులాబీ రంగు మరోవైపు ఎరుపు రంగు అలుముకుంది చండూరులో అట్టహాసంగా జరిగిన టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో టిఆర్ఎస్ లెఫ్ట్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డితో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఐ నేత కోనంనేని సమశివరావు తదితరులు కూసుకుంట్లకు మద్దతుగా తరలివచ్చారు నామినేషన్ సందర్భంగా మునుగోడు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని సిరిసిల్లలా మెరిపించే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా జిల్లా మంత్రి గారు నేను ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో అట్లాగే మీ మునుగోడును మేము ఇద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా సందర్భం చెప్తాను ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య పోటీ అన్నారు కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవానికి రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు నవంబర్ 3న మునుగోడులో కారు గుర్తుకు ఓటేసి మోత మోగించాలన్నారు కేటీఆర్ నవంబర్ 3 తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి మీ ఆత్మగౌరవానికి ఆయన డబ్బు మదానికి ఆయన అహంకారానికి ఇది పోటీ మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది పోటీ తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి ఓవైపు ర్యాలీ జరుగుతుండగానే సమయం మించిపోకుండా పార్టీ నేతలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పార్టీ నేతలతో కలిసి మరిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశుల స్వామి కొత్త ఇంటిని ప్రారంభించారు కేటీఆర్ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే భోజనం చేశారు వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి